ఒకని మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 42 అధ్యాయంలో యోసేపు తన తమ్ముళ్ళకు ఆహార ధాన్యాలు సంచుల్లో పెడుతూ వాళ్ళు తెచ్చిన డబ్బును ఎవరి డబ్బు వాళ్ళ సంచిలో పడేసి పంపించేస్తాడు. ఇంటికి రాగానే గోనలు విప్పగానే వీళ్ళు పట్టుకెళ్ళిన ఆ రూకలు డబ్బులు కూడా ఉన్నాయి అందులో. మరి 35-36 వచనంలో ఆ కుటుంబంలో మరి తండ్రిగా ఉన్న యాకోబు భయపడతాడు. వారు తమ గోనులో కుమ్మరించినప్పుడు ఎవరు రోకలము ఎవరు రోకల మూట వారి గోనులో ఉండెను. వారును వారి తండ్రి ఆ రోకల మూటలు చూచి భయపడినప్పుడు ఆ రోకల మూటలు అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు, యోసేపు లేడు సిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవద్దురు, ఇవన్నీ నాకు వ్యతిరేకముగా ఉన్నవని వారితో చెప్పాడు. అయిపోయిందా? 2 వచనాలు అయిపోయి 37 వచనం. అందుకు రూబేను నేను అతని నీ యొద్దకు తీసుకుని రాని ఎడలా. రూబేను మధ్యవర్తిగా పెద్దవాడు కదండి, పెద్ద కొడుకు, తండ్రికి సమాధానం చెప్తున్నాడు. డాడీ, నేను రిస్క్ తీసుకుంటాను, ఏ రిస్క్ అంటే, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతను మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. తండ్రి తన పిల్లల్ని మాయకంగా ప్రేమిస్తాడు, తన పిల్లలే కదా అని. కానీ ఎందరో పిల్లలు 99% తండ్రులను మోసగిస్తారు. చిన్ననాటి నుండి ఈ సమాజం వాళ్ళకి అలాగే నేర్పించింది. బడికి వెళ్తామని చెప్తారు, బడికి వెళ్ళరు. ప్రైవేటుకని చెప్పుకుంటారు, ప్రైవేటుకి పోరు. ఒక పనిని చెప్పి మరొక పని మీద వాళ్ళు. ఈ ట్రెండ్ ఈ సమాజంలో ఈరోజు మనం ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానివ్వండి, కళాశాలలో చదువుతున్న పిల్లలు, ఇంకా టూ మచ్, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పిల్లలు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్, కల్చర్ ఎలా తయారైపోయిందంటే, మార్నింగ్ టిఫిన్కి ఒకడిని, మధ్యాహ్నం భోజనానికి ఒకడిని, ఈవినింగ్ షికారుకు ఒకడిని, రాత్రి వాడుకోవడానికి ఒకడిని. ఆడపిల్లలు ట్రెండ్ ఎలా ఉందండి ఈరోజు? ఈరోజున్న పరిస్థితులు ఏంటంటే, ప్రేమలు లేవు, ప్రేమలో ఉన్న పవిత్రత అర్థం తెలియదు, జీవితం అంటే ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నవాళ్ళు. సాతాను సమాజాన్ని ఏలుతుంది కనుక మంచివాళ్ళు పలానా వాళ్ళు అనడానికి అవకాశం లేదు. ప్రతి వాళ్ళు తిరుగుబాటు, ప్రతి వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. కనుక ఈ తిరుగుబాటు స్వభావం అనేది పితరుల కాలం నుంచి కూడా తండ్రిని మోసగించే పిల్లలు ఉన్నారు అంటే ఉన్నారు. ఇంకా ఆడపిల్లల ఆ విషయానికి వస్తే లోతు కూతుళ్ళే మీకు ఎగ్జాంపుల్. మత్తులో తండ్రిని మత్తునిగా చేసి మత్తులో పొరుండబెట్టి వాళ్ళిద్దరూ ఏమని నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళదేం తప్పుగా అన్నట్టు. లోకమందు ఏ పురుషుడును మేము వివాహం చేసుకోవడానికి లేడు కనుక, మరి వివాహం చేసుకోకపోతే మాకు పిల్లలు, మా సంతానం అనేది భూమి మీద ఉండకుండా మా మరి పోతుంది అని ఒక భయంకరమైనటువంటి, తండ్రి మత్తులో ఉన్నాడు, తండ్రితో డిస్కషన్ కాదు ఇది, అక్క చెల్లెలిద్దరు డిస్కషన్ అది. ఒక తమ్ముడు చంపేయాలనుకున్నారు యాకోబుకు కొడుకులు, తండ్రికి అబద్ధం చెప్పారు, అసూయపడ్డారు తమ్ముడు మీద. అంటే ఒక ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు అనేవి ఈరోజు ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే,
ఎక్కువ మందిని పిల్లలు కనొచ్చండి కానీ పెంచగలవా సమస్య బాగా సమాజం ఈ విషయాన్ని తెలుసుకోకపోయినా నా పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఏ విషయంలోనూ కూడా మీ పిల్లల్ని మీరు నమ్మకూడదు ఎప్పుడూ వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే ఏదో ఒక మాయ మాట చెప్పి వాళ్ళు పోతారు బయటికి కానీ వాళ్ళు బయట ఆడే గేమ్ వేరు ఇంటికి రాగానే వాళ్ళు యాక్టింగ్ వేరు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి నేను అసలు ఎవరిని నమ్మనండి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను అలాంటి వాళ్ళని దేవుని దగ్గర ఉంచాలన్నా దేవునితో బంధం కలిపాలన్నా నాకు ఇష్టం లేదండి ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క నాయకత్వంలో దేవుని మాటలు విని బాగుపడే లక్షణాలు వాళ్ళు ఉండవు కానీ వాళ్ళంటి బ్యాడ్ క్యారెక్టర్ వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళకి అంటగట్టే పరిస్థితిలో ఉంటారు ఆడపిల్లలు కానివ్వండి మగ పిల్లలు కానివ్వండి కనుక దేవుని సన్నిధిలో కూడా ఈ విశ్వవిద్యాలయంలో ఈ సార్వత్రిక దేవుని సంఘంలో ప్రతి వాళ్ళ మనస్సాక్షిని మనం వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ నడతలు బట్టి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే హృదయములో ఏముందో అది నోటితో మాట్లాడతారు అని బైబిల్ చెప్పిన సైకాలజీ హృదయంలో ఏముందో నాలుకతో మాట్లాడతారు నోటితో చెప్తారు కనుక ఎన్ని కొన్ని మాటలలోనైనా వాళ్ళు మనకు అర్థమైపోతారు అప్పుడు వాళ్ళని మనం ప్రకరపడేయాలి దేవుని గుర్చిన బాధ్యతలు అలాంటి వారి మీద పెట్టకూడదు చాలామందికి ఈ పదవులు మార్చేస్తూ ఉంటాను తీసేస్తుంటాను ఈవెన్ వాట్సాప్లో కూడా వాళ్ళని ఉంచను వాట్సాప్ నేను చూసుకున్నప్పుడు నేను పంపినవి వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది కూడా నేను పరీక్షిస్తాను చాలామంది ఇప్పటికే నా మీద ఫీల్ అవుతున్నారు డాడీ మమ్మల్ని వాట్సాప్లోని తీసేశాడని తీసేశారని డాడీని నేను ముందు ఎందుకు డాడీ తీసేశాడు అనేది మీరు గ్రహించాలి నేను పంపిన ఇన్ఫర్మేషను లేదా వాక్యాలు ఒక సునీల్ మాట్లాడిన ఒక సంతోష్ మాట్లాడిన ఒక ఉపేంద్ర మాట్లాడిన ఒక రాజేంద్ర మాట్లాడిన ప్రసన్నబాబు మాట్లాడిన జాన్సన్ మాట్లాడిన ఎవరి మాటలైనా వాళ్ళ మాటలు నాకు నచ్చినప్పుడు నా గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ అవి నేను పెడుతుంటాను పెట్టిన తర్వాత వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది నాకు టిక్లు పడతాయి ఒకటి చూస్తాను మొదలదానికి టిక్ ఉండదు రెండో దానికి టిక్ ఉండదు మూడో దానికి టిక్ ఉండదు పంపించే మూడు రోజులైనా టిక్లు కనబడడం లేదని టాప్న బ్లాక్లో పడేస్తాను బ్లాక్ చేసేస్తాను ఇంకా అక్కడి నుంచి గోళ డాడీనా తీసేశారు డాడీనా తీసేశారు డాడీనా తీశారు నీది ఎందుకు తీశాను నీ తప్పు ముందు నువ్వు తెలుసుకోవాలి డాడీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో కాన్సన్ట్రేషన్ నీలో లేకపోతే నువ్వు నమ్మకమైన కుమారుడు అని నేను ఎలా నమ్మాలి చాలామందిని తీశానండి చాలామందిని తీసేశాను నువ్వు నన్ను డాడీ అని పిలిచినంత మాత్రాన నాను నాలుగు మాటలు డాడీ గురించి నువ్వు మాట్లాడినంత మాత్రాన నిన్ను నమ్మను నిన్ను నేను నమ్మాలి అంటే నేను పంపించినది నువ్వు చూసావా లేదా అనేది నాకు రుజువు కావాలి రుజువు కావాలి అంటే టిక్లు పడతాయి పోనీలే చదవకపోయినా చూసావనేది వినకపోయినా చూసావనేది ప్రాథమిక న్యాయాన్ని మీకు ఇస్తున్నాను నేను కనుక చర్చిలో ఎవరిని పడితే వాళ్ళని ఎంట్రీ ఇవ్వనండి ఎవరొచ్చినా ఎంట్రీలు ఇవ్వను నేను ఎందుకంటే అందరూ చర్చిలకు రమ్మంటారు రండి చర్చికి రండి చర్చికి రండి మా చర్చికి రండి నేను అస్సలు అలా పిలవటానికి సిగ్గుపడతాను నేను పిలవడం ఏంటి దేవుడు పిలిచేశాడు కదా దేవుని పిలుపుకు నువ్వు లోబడి రావాలి కదా వచ్చిన తర్వాత నమ్మకంగా బ్రతకాలి కదా ఇంటి దగ్గర ఒకలాగా బ్రతికి చర్చిలో ఒకలాగా బ్రతుకుతుంటే నిన్ను రాణిస్తానా రెండుసార్లు బయటకు పంపించేశాను ఆ కుటుంబాన్ని మూడోసారి కూడా ఎంట్రీ ఇవ్వడానికి అడుగుతున్నారు రెండుసార్లు వాళ్ళని బయటకు పంపించేశాను క్షమించాను పెద్ద మనసుతో మూడవసారి కూడా
డాడీ ఒప్పుకుంటారా మేము వస్తే. చూసారా ఆ భయం సంఘంలో ఉన్న పిల్లలకు లేకపోతే ఆ సంఘం దిగ్విజయంగా తేజోమారంగా భూమి మీద వెలసలదు. ఒక ఫ్యామిలీలో ఉన్న నమ్మకం, ఒక సంఘంలో ఉన్న నమ్మకం, ఒక సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న నమ్మకం, ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేయటానికి ఇది దేవుని రాజ్యం. కుట్రదారులు వస్తారు, ఉగ్రవాదులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు, దగాకూరులు వస్తారు, అబద్ధికులు వస్తారు, ఏదో మనకు కనబడుతున్నారు కదా అని వాళ్ళని మనం, నన్ను మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి, ప్రతి వ్యక్తి గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాను. హూ ఈజ్ షీ అండ్ హూ ఈజ్ హీ, వాట్ అబౌట్ హిజ్ ఫ్యామిలీ, హర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇది ప్రపంచానికి తలమానికంగా ఉన్న అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్న సార్వత్రిక దేవుని సంఘం. ఎవడు పడితే వాడు రావడం, ఎవడు పడితే వాడు పోవడం, వాడి ఇష్టం వచ్చినప్పుడు రావడం, వాడు కష్టం వచ్చే మానేయటం, ఎక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ కాకపోతే ఇక్కడికి వెళ్ళిపోవటం. గ్రూపులో కూడా సివియర్గా వార్నింగ్ ఇచ్చాను, ఆల్ గ్రూప్ అడ్మిన్లందరికీ కూడా హెచ్చరిక చేశాను, పనికి మాలిన వాళ్ళని మీ గ్రూపుల్లో నుంచి బయటికి తోసేయండి. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కారు, నీ మనసును చెరిచి ఏదో ఒకటి పెడతారు. ఈరోజున్న గ్రాఫిక్స్లో లేనివి ఉన్నట్టుగా చూపిస్తారు, తెలుసు కదా మీకు, అది నేను చెప్పడం అవసరం లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. కనుక ఇలాంటివి ఏవైనా తయారు చేసి సంఘములో ఉన్న ఉత్తముల గురించి, మంచివాళ్ళ గురించిన ఈ తప్పుడు సమాచారాలు వీడు వైరల్ చేస్తారనే భయం కూడా నాకుంది. కనుక ఈ అడ్మిన్స్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, రాజ్య సంబంధులు వాళ్ళు కారు, మన రాజ్య సంబంధులు కాదు, వాళ్ళు సాతాను రాజ్య సంబంధులు. వాళ్ళు ఎంట్రీ ఇస్తారు మనలోకి, దొంగతనముగా ప్రవేశిస్తారు అనే మాట బైబిల్లో రాయబడింది, గలతి పత్రికలో 2వ అధ్యాయం అపొస్తలుడు పౌలు ఆసియాలో ఉన్న గలతి సంఘానికి హెచ్చరిస్తూ పౌలు గారు ఏ హెచ్చరిక చేస్తున్నారు అంటే 2వ అధ్యాయం 4వ వచనం గలతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం మనలను దాసులుగా చేసుకొన, మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మనస్వాతంత్రం, మనకు కలిగిన గొప్ప స్వాతంత్ర్యాన్ని వేగు చూచుటకు, రహస్యంగా వేగు చూడడం వేగి చూచుటకు. దొంగలు వీళ్ళు, వేగు చూసేవాళ్ళు దొంగలు, పగలంతా వేగి చూస్తారు ఏ ఇళ్ళు బాగున్నాయి, ఏ ఇంట్లో ప్రవేశిస్తే డబ్బు దొరుకుతుంది, ఏ ఇంట్లో మనుషుల దగ్గర బంగారాలు ఎక్కువ ఉన్నాయి, పగలంతా తిరుగుతారు వాళ్ళు, రాత్రి అటాక్ చేస్తారు. వేగుల వారు వేగు చూచుటకు రహస్యముగా ఎవరి ద్వారానో, సంఘంలో ఒకరి ద్వారా ఎంట్రీ ఇస్తారు వాళ్ళు. దయచేసి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఊరకనే మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళని తీసుకొని రాకండి, మా గుడికి రండి, మాతో రండి. ఎందుకు రావాలి? వాళ్ళు అడగాలి నీ భక్తిని బట్టి. ఆ కుటుంబాల మధ్య నువ్వు జీవిస్తున్నావంటే ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడుగా నీ ఉన్నత స్థితిని, నీ సత్క్రియలను వాళ్ళు చూసి దేవుణ్ణి మహిమపరచాలి, అది బైబిల్ మాటది. అప్పుడు వాళ్ళు నిన్ను ప్రాధేయపడాలి, ఏమండి సిస్టర్ బ్రదర్ నిజంగా మీరు ఇంత చక్కగా ఉన్నారు, మీ పిల్లలు ఇంత బాగా ఉంటున్నారు, బాగా బైబిల్ చదువుకుంటున్నారు, మరి మాకేమైనా అవకాశం ఉంటుందా మేము రావడానికని వాళ్ళని అడగాలి మిమ్మల్ని. మీరు పిలవకండి, సోదే ఆహ్వానాలు చేయకండి. ఒక ఇద్దరు కుమారులు నేను కాపాడుకున్నాను ఈ మధ్యకాలంలో, మీ అందరికీ తెలుసు. కాపాడుకోవటం ఎంత కష్టమో అది నాకే తెలుసు. కాపాడుకోవటం చాలా కష్టం. ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు, కష్టము సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న నా పిల్లలు. ఒక కష్టం తండ్రి నోట వచ్చింది అంటే మా తండ్రి జయశాలి గారి స్ఫూర్తితో అనే మాట వాడుతూ వాళ్ళ సహాయ దాతృత్వ కార్యక్రమాలు నా పిల్లలు జరిగిస్తున్నారు. అందులో ఇందులో చీడ పురుగులు ప్రవేశించారు, నా పిల్లలు క్యారెక్టర్ మారిపోద్ది.
దొంగతనముగా ప్రవేశించి వేగు చూచుటకు దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు బయటికి మాత్రం బ్రదర్ సిస్టర్ అన్నాను. కానీ వాళ్ళు మంచోడు కారు. వాళ్ళు మంచోడు కాదో మీ వయస్సు మీకు చెప్పలేదు. నాదే అబౌవ్ 70 ఇయర్స్. ఎన్ని సంఘాలు, ఎన్ని జనాలు, లక్షల మీద ఎంతమందితో మాట్లాడానో నా లైఫ్ టైంలో. 12 ఏళ్ల నుంచి ప్రపంచాన్ని చదువుకున్నాను, 12 ఏళ్ల నుంచి వాక్యాన్ని చదువుకున్నాను, 16 ఏళ్ల నుంచి దేవుని మనస్సును తెలుసుకోవాలని తపస్సు చేశాను. బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం ఎవరి కొరకు ప్రయోగించబడింది ఆ సంగతిని లోతులలోనికి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటాను. కనుక పౌలు గారు కూడా ఆసియాలో ఉన్న ఈ గలతి సంఘానికి రాస్తూ చదువు మొదటి నుంచి మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యాన్ని వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. గలతి సంఘం పాడైపోవటానికి కారణం గలతి సంఘంలో ఎవరో ఒకరు ఈ ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చారు తీసుకురావటానికి. ఏమండి, ఈ ప్రపంచంలో ఉన్న ఉగ్రవాది కంటే భయంకరుడు ఎవరో తెలుసా? దేవుని సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. అంటే దేశద్రోహులు కాదు వీళ్ళు, దైవద్రోహులు. సార్వత్రిక దేవుని సంఘములో దొంగలు ప్రవేశించకూడదు, ఉగ్రవాదులు ప్రవేశించకూడదు, మోసగాళ్ళు ప్రవేశించకూడదు, తప్పుడు వ్యక్తులు ప్రవేశించకూడదు, తప్పుడు పనులు చేసేవాళ్ళు రాకూడదు లోపలికి. మా సంఘం నిండిపోతుంది, మా ఫోర్లు నిండిపోతున్నాయి అనుకోకండి. వాళ్ళ నింపు ఒక మాట అనేది మా అమ్మ నాతో ఎప్పుడు, ఒరే మంద మఠానికి చేటు రా అనేది. మంద పెరుగుతున్నారంటే మఠానికి చేటు. వేలకు వేల మంది యేసుప్రభువును అడిగేస్తున్నారు, మీ ప్రోగ్రాం చెప్పకుండా మీరు వెళ్ళిపోతారా మీరని. 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత బాగా వేల మంది కూర్చొని మేశారు. నా రక్తము త్రాగి నా మాంసము తినగలరా అని అడిగాడు. అయ్యబాబో, మేము మనుషులు తినేవాళ్ళం కాదు, రొట్టెలు తినేవాళ్ళం మేము. ఏటి యేసుప్రభు మాంసాన తినమన్నాడంటే వీళ్ళని రాక్షసులుగా చేయమని అర్థం కాని వెదవన్నారు వెదవులు వాళ్ళు. బైబిలులోని పరమార్థాన్ని గ్రహించక ఇది ఎవడు చేయగలడు అని ఒక కామెంట్ తీసుకొచ్చి జనాలందరినీ వేల మందిని డిస్కస్ చేయించి ఒక్కడు లేకుండా అందరూ జారిపోతే ఉన్న 12 మందిని అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అందులో ఒకడు వెళ్ళిపోయినా 11 తర్వాత 12 మత్తే పేరట చీటి వచ్చిందట, ఆ 12 మంది భూమిని తలక్రిందులు చేశారు. మందను చూడకండి, మంద ఎక్కువయ్యారంటే దాన్ని కాయటం బాధ్యత కూడా వాక్యం ద్వారా పెంచే దైవజనులకు కష్టం అవుతుంది. నా పిల్లలందరికీ చెప్తున్నాను, ఏదో మన చేతిలో ఒక 5 రూపాయలు పెట్టాడని, ఏదో మన కోసం ఏదో చేసేస్తున్నాడని మీరు అనుకోకండి. ఇదంతా పెద్ద గేమ్. ముందు మన కుటుంబాలలో మన పిల్లలు ఎలా పెరిగారు అనేది ఆలోచించాలి. యాకోబు కొడుకుల వలన మోసపోయాడు. నేను వెళ్ళిపోతాను, మృతుల్లోకానికి నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి నెమ్మది పొందుతాను, నేను ఈ కొడుకుల మధ్య నేను ఉండలేను. ఒక తండ్రి విసిగిపోయి మాట్లాడిన మాటలు అవి. ఒక క్రిస్టియన్ కుటుంబ పాలన సంఘ పాలనలా ఉండాలి. నేను మిమ్మల్ని కాసే విధానాన్ని నా పిల్లలైన వారందరికీ నేను అందుకే నేర్పిస్తున్నాను. నేను నా తండ్రిని కోరుకున్నది, తండ్రి నా పిల్లలందరినీ ప్రయోజకులు చేసిన తర్వాత నన్ను ప్రశాంతంగా నిన్ను తీసుకుని వెళ్ళిన ఆయన
నా మీద చాలా భారం. ఇప్పుడే పిల్లలు కళ్ళు తెరుస్తున్నారు. ఎందరో నన్ను వెంబడించారు, ఎందరో నన్ను గణపరిచారు, ఎందరో నాకు దండలు వేశారు, ఎందరో నాకు పాదాభి వందనాలు చేశారు. వాళ్ళల్లో ఎవరు కూడా నా దగ్గర లేరు. అనుభవం, జీవితంలో నేను అనుభవించిన అనుభవం. పాదాభి వందనం చేసినంత మాత్రంలో పాదాలు పట్టుకొని లాగి పడగొడతాడనే సంగతి తెలుసుకోవాలి. అలాగని పాదాభి వందనాలు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని నేను అన్ను. వాళ్లలోనే కలిసిపోయి లైన్లో వస్తారు వీళ్ళు. ఈరోజు వాళ్ళు ఎవరు నా దగ్గర లేరు, రారు. దేవుని పిల్లలారా, సంఘాన్ని కాసే నాయకులారా, కళాశాలలు నడుపుతున్న ఉపాధ్యాయులారా, జోనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, మీరందరికీ చెప్తున్నాను, ప్రతి వ్యక్తిని అబ్జర్వేషన్లో పెట్టండి. ఆడని అబ్జర్వేషన్లో పెట్టండి, మగని అబ్జర్వేషన్లో పెట్టండి. దేవుని నామానికి కళంకం ఆపాదించి లేదంటే బైబిల్కు భిన్నంగా వాళ్ళ ప్రవర్తనలో ఏది కనిపించినా మీరు భద్రత. కరోనాకి ఎలా భయపడి గజగజగజ వణిగిపోతున్నారో అంతకంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు. కరోనా వస్తే లోకంలోనే నీకు మరణాన్ని చూపిస్తుంది, కానీ పాపం అనేది సంఘంలో ప్రవేశిస్తే నిత్య నరకానికే శాశ్వతంగా తీసుకుపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరోనా అండ్ హెల్. ఎవరిని నమ్మకండి. కొడుకుల మీద అనుమానం వచ్చింది. ఏమన్నాడు, నాకు యోసేపును కాకుండా చేశారు, ఇప్పుడు షిమ్యోను అక్కడ వదిలేసి వచ్చారు, మళ్ళా ఇప్పుడు బెన్యమీను తీసుకెళ్తున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయిరా. కొడుకులనే మాటే కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? చూసారా, కొడుకులు ఎక్కువైపోవటం దేవుని సంకల్పం చొప్పున 12 గోత్రాలు ప్రకృతిలో జరగాలి గనుక యాకోబు కుటుంబాన్ని ఇస్రాయేల్ కుటుంబంగా ఆకాశ నక్షత్రాలుగా పూర్వీకుడైన పితరుడైన అబ్రహాము ఇస్సాకులు యాకోబులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి వారికి గర్భఫలాలను పండించాడే తప్ప, చివరికి ఆ గర్భఫలాలుగా పుట్టిన వారే శేషంగా మిగిలిన యూదులు క్రీస్తును చంపేశారు, అపోస్తులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఈరోజు మొక్కలు మొక్కలు అయిపోయారు. క్రైస్తవుడు అనే పేరు వాళ్ళకు ఉండదు. వాళ్ళ సంస్థల పేర్లు, వాళ్ళ వ్యక్తుల పేర్లు మోసం జరిగిపోయింది, కుట్ర జరిగిపోయింది. దేవుని కోటను కూల్చారు, దేవుని పిల్లలను సర్పసంతానంగా మార్చేశారు. ఏ ఒక్కడి వలన ఇలాంటి అరిష్టం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒక వాక్యమే వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళ నోటి మాటలు వల్ల మనం పట్టాలి. దేవుని పిల్లలారా, తన కొడుకులను అనుమానిస్తున్నాడు. నిజంగా ఈ మాట రూబేన్ అన్నప్పుడు, అందుకు రూబేను నేను అతను నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును. ఎందుకండి అంత త్యాగం? అంటే నీకు పిల్లలు పుట్టిన తరువాత ఆ పిల్లల మీద తండ్రికి ఉన్న మనస్సు ఏంటో ఇప్పుడు నీకు అర్థమైంది కదా రూబేను. నాకు పిల్లలు పుట్టినప్పుడు, నా కొడుకుగా నువ్వున్నప్పుడు, వీళ్ళందరూ నీ తమ్ముళ్ళైనప్పుడు జంతువు ఎత్తుకుపోయిందని ఎలా చెప్పగలిగావురా? మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కాపాడవలసిన మీ తమ్ముణ్ణి క్రూర మృగం ఎందుకు ఎత్తుకుపోతుంది? అంత భయంకరమైనటువంటి స్థలాలలోనికి యోసేపును మీ యోగక్షేమాల కొరకు తండ్రి ఎందుకు పంపాలి? ఇటు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా పంపించేశాడా? నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పంపినా మీ వలన నేరం అనేది జరిగింది, నా కొడుకు నాకు లేకుండా పోయాడు. అంగలార్చుచు మృతుల లోకానికి పోవాలి అనుకున్నాను, కానీ ఈరోజు నీకు పిల్లలు పుట్టేసరికి నీ పిల్లలు నా దగ్గర పెడతావా, చంపేస్తావా? ఒరే నేను మీ తండ్రిని రా, నా మనవరాల్ని మనవణ్ణి చంపుకునేవాడిని కాదురా నేను.
నీ పిల్లల్ని చంపేవాడిని కాదు, చంపేయాలని అనరా. నా పిల్లల కోసం నీ పిల్లల్ని చంపేయమంటానరా? నువ్వు నా కొడుకువే కదరా. ఒక క్రైస్తవ కుటుంబంలో డిసిప్లిన్, సంస్కారమైన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బోర్డు పెట్టుకోవడం కాదు. ఏంటి, క్రీస్తుని ఇంటికి అధికారా? క్రీస్తుని ఇంటికి అధికారా? నీ సంఘానికి అధికారి కాడు, నీ ఫెలోషిప్కి అధికారి కాడు, ఎందుకంటే ఆయన పేరు లేదు. కానీ నీ ఇంటి బోర్డు మీద మాత్రం క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెడతావా? మనం మాట్లాడుకుంటే సైలెన్స్ లిజనర్ అట, మనం భోంచేస్తుంటే మనతో కూడా తింటాడట. ఎలాగ నాలుగు ఉంటాయి ఆ బోర్డు మీద? భలే నటిస్తున్నారా మీరు? ఆయన అంటాడు, నువ్వు ఈ బోర్డు పెట్టుకున్నావు, తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే నేను వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేస్తానన్నాడు. ఇంటిలో నుంచి క్రీస్తును తగిలేసింది నువ్వు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బోర్డు పెట్టుకున్నది నువ్వే. చీటింగ్, డర్టీ చీటింగ్, దైవద్రోహులు వీళ్ళంతా. క్రీస్తుని ఇంటిలో, క్రీస్తు నీ ఇంటికి యజమాని అయితే నీ సంఘానికి మార్టిన్ లూథర్ ఎందుకు అయ్యాడు? క్రీస్తుని ఇంటికి అధికారి అయితే, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అంటున్నావు, క్రీస్తుని ఇంటికి అధికారి అయితే ఆర్సీఎం ఎందుకు పేరు పెట్టుకున్నావు? పెంతకోస్తరు పండుగ దినం పేరు ఎందుకు పెట్టుకున్నావు? బ్రదరన్ మిషన్ అను, ఏ బ్రదరన్స్? వాళ్ళు ఇంతలో దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ బ్రదర్స్ అనుకుంటారు. వాళ్ళు ఇంతకీ ఏ దేవుని బ్రదర్స్ వీళ్ళు? బ్రదరన్ మిషన్ ఇన్ని మొక్కలు చేసింది దాని తెలివితేటలు. దొంగతనముగా ప్రవేశించి కపట సహోదరుల వలన జరిగింది ఇదంతా. సంఘమా మేలుకో, కళాశాల మేలుకో, రీసెర్చ్ సెంటర్ మేలుకో, డిప్యూటీ డైరెక్టర్లారా మెలకువా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లారా మెలకువా. జైలులో ఎవరైనా నేరస్తులు పారిపోతారేమో అని నాలుగు వైపులా ఎత్తైన శిఖరాలు లాంటివి కట్టి దానికి పెద్ద పెద్ద లైట్లు పెట్టి గన్మెన్లు ఉంటారు అక్కడ. లోపలికి వచ్చినా ప్రమాదమే, కాల్చేస్తారు. ఎవడైనా లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నా నేరస్తుల్ని కాల్చేస్తారు. సంఘాన్ని మీరు కాయాలి, కళాశాలను మీరు కాయాలి. ఈ దొంగలు ప్రవేశిస్తారు. అబ్రహాం యాకోబు కుమారుల్లో ప్రవేశించాడు దుష్టుడు. అందరూ ఒక మాట మీదకి వచ్చేశారు, చంపేద్దాం. తోడ పుట్టిన తమ్ముడిని చంపాలనే మాట మీ నోట రావటమే తప్పు. అందుకేమనుకుంటున్నాడు వాడు? చేసిన కుట్ర, తమ్ముడిని ఆదరించి మళ్ళా ఆపిన కుట్ర. పెద్దవాడు గనక రూబోను, ఇంటికి పెద్దవాడు గనక, ఆ ప్రేమను ఎక్కడో ఏదో మూల ఉంది. తన పిల్లల్ని తండ్రికి చంపేమన్నాడు. ఏ తండ్రి చంపుకోడు మనవల్ని, మనవరాళ్ళని. చంపుతున్నది మీరు, చంపాలనుకున్నది మీరు, తగిలేయాలనుకున్నది మీరు, అమ్ముకున్నది మీరు. మళ్ళీ తండ్రితో మాట్లాడతామంటే అది మాట్లాడే విధానమా? ఆ మాటే నేరం చేశాడు అనడానికి ఇండియన్ పీనల్ కోడ్ రాయబడింది. ప్రపంచ దేశాల్లోని పీనల్ కోడ్స్ అన్నీ బైబిల్ని దగ్గర పెట్టుకుని రాశాయి. ఐదారు దేశాలను కూర్చోబెట్టి మన దేశ రాజ్యాంగాన్ని రాశారు. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహా విజ్ఞానపు గని. వ్యక్తి నుంచి విశ్వం వరకు ఎన్నో రహస్యాలను భద్రపరిచాడు దేవుడు. అందులో ఒక సింగిల్ పర్సన్ నుంచి ఎంటైర్ యూనివర్స్ వరకు కూడా ఎన్నో రహస్యాలను మనకు తెలియాలని రాయించాడు. వాడు మానసిక రోగ, శారీర రోగ. శారీరోగ అయితే వైద్యం సరిపోతుంది, మానసిక రోగ అయితే బైబుల్ తప్ప మరొక ఇంకేమీ వాడిని మార్చలేదు.
కనుక మీకప్పగెప్పబడిన మంద మీద మీరు జాగ్రత్తగా కాయాలి. నేను లెక్క అడుగుతాను. రోడ్డును పోయే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎందుకు? ఈ 10 మందికి నువ్వు కాపరా ఉండడం ఎందుకు? ఈ 10 మందికి నువ్వు దేవునికి లెక్క చెప్పడం ఎందుకు? ఇది మీకు బాధ అనిపించడం లేదా? డెవలప్మెంట్ అనుకుంటున్నారా? ఉదయం చూపించాను చూసారా, చర్చికి జనం రావట్లేదు, అయ్యగారి కానుకలు లేవు, కారు వేసుకొని బయలుదేరిపోయాడు. ఇంకా కరోనా ఇల్లులన్నీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఈ మధ్యలో మరలా ఏ ఇంకొక సంఘం వాడొచ్చు కానీ మా సంఘస్తులను ఎత్తుకెళ్ళిపోతాడేమని భయం. ప్రేమ కాదది, చీటింగ్ బిజినెస్. ఏమండే ఎందుకు భయం? ఇమేజిన్ వెస్ట్ గోదావరిలో ఉన్న పాస్టర్స్ అందరు కూడా భయపడిపోయారు. ఎవరో ఒక హైదరాబాద్లో ఉన్న ఆయన వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని సంపాదించుకోవాలని ఒక టెక్నిక్ ఉపయోగించాడు. అతను అక్కడ మాట్లాడడానికి ఏం పెట్టి ఏం చేసిన టెక్నికల్ ఏం చేశారు ఆయన అక్కడ టీవీ పెట్టి ఆయన మాట్లాడుతున్న ఆన్లైన్ను పెట్టాడు. దానికి పాస్టర్స్ అందరూ తిరుగుబాటు చేశారు. అయినా మీరు సంపాదించిన పిల్లలు ఎందుకు వెళ్ళిపోతారు? చిన్నబాబు నాకు ఫోన్ చేశాడు, డాడీ వాటౌట్ యువర్ అడ్వైజ్ అని. నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు అదే పాలకొరులో పాస్టర్స్ అందరూ వచ్చి వేదిక మీద కూర్చున్నారు. వాళ్ళందరూ మనలోకి వచ్చేవని కాదు, మన సంఘంలోకి వచ్చి చిన్నబాబు చర్చకు వచ్చేయండి అని అప్పుడు అనలేదు. ఏమండి ఎవరు మందని వాళ్ళు కాసుకోవాలి. ఒక్కొక్కసారి మీరు గమనించండి, పల్లెళ్ళంట 4-5 మందలు వెళ్తుంటాయి, కానీ మందకి 2-5 చెప్పులు ఉంటారు, కుక్కలు ఉంటాయి, 2 ఉంటారు. కానీ ఈ గొర్రె ఆ గొర్రెలతో కలవదు, ఆ గొర్రె ఈ గొర్రెలతో కలవదు. ఆ మందల్ని అలా కాచుకుంటారు వాళ్ళు. నీ యజమాన్ని నీ గొర్రెలే గుర్తించగలవు, ఆ యజమాన్ని ఆ గొర్రెలే గుర్తించగలవు. యేసుప్రభు అంటాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, నేను ఇప్పుడు వాటిని తీసుకొని వస్తాను, అవి నా మాట విన్నప్పుడు నన్ను ఫాలో అయిపోతాయి. చూసారా ఆ మాట ఎందుకన్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను ఫాలో అవుతాయి, వాటిని తీసుకొస్తాను అన్నాడు యేసుక్రీస్తు. అంటే మేపే ఆయన గొర్రెలు కాపరి తన గొర్రెల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. మీ సంఘంలో మీ గొర్రెలు మీ సంఘస్థులు మీ మాటలు విన్నప్పుడు మరో గుంపులు గెలగెళ్ళిపోతాయండి. ఎందుకంటే పాస్టర్లారా భయపడతారు మీరు, అంటే వాళ్ళ మీద మీకు నమ్మకం లేదా? నేను కానండి ఈ చర్చిలో నువ్వు బయటికి వెళ్ళిపో అని ఎవరినైనా అన్నాను అనుకోండి, బళ్ళు నడుస్తారండి వాళ్ళు. నా గొర్రెలు నా స్వరాన్ని వినాలి. ఎవరి దగ్గర పోతారని? ఆ ఇంటి చుట్టూ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ హౌస్ విజిటింగ్. అబ్బా హౌస్ విజిటింగ్ ఏ ఈ గొర్రెలు ఇంకొక సంఘం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని? అంటే నీ గొర్రెల మీద నీకే నమ్మకం లేదు. నీ గొర్రెలు నీ స్వరం అంటాయి, నీ స్వరం వినేటట్టుగా నీ గొర్రెలను తయారు చేయి. అవి ఎవరు పిలిచినా వెళ్ళవు. ఇక యజమానికి ఎంత భారం ఉందండి? ఒక గొర్రె మిస్ అయిందండి, 99 వచ్చేసాయి దొడ్డుకి, దొడ్లో చేర్చేశాడు. ఆ రాత్రి మీద మళ్ళీ బయలుదేరాడు, నా గొర్రె ఎక్కడ తప్పిపోయిందని. అది ఎవరినో స్వరం వినేటో పోలేదు, చిక్కడిపోయింది. అది దాన్ని తీసుకొని వచ్చి సంతోషంతో చెప్తున్నాడు తన విలేజ్లో, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని. అవి నీ గొర్రెలు అయినప్పుడు నిన్నెందుకు విడిచిపెడతాయి? ఈ ఉపమానాలన్నింటికి ఎందుకు చెప్పాడో తెలుసా? కాపరులారా, సేవకులారా, దైవజనులారా, కోఆర్డినేటర్స్లారా, ప్రిన్సిపాల్స్లారా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, డిప్యూటీ డైరెక్టర్స్లారా, జాయింట్ డైరెక్టర్స్లారా, మీ గొర్రెలు మీ మాటలు వింటాయి, అవి ఎక్కడికి వెళ్తాయి? అలా వెళ్ళేది ఏదైనా ఉంటే దాన్ని బయటే పడేయండి. ఇంకా నువ్వు వెళ్ళిపోయని చెప్పండి. ఒక క్రైస్తవ కుటుంబానికి ఇదే టెక్నిక్ ఉండాలి. ఏమండి ఎందుకు బయలుదేరిపోయాడు? కరోనా ఏటి
అనవసరంగా ఆ ఇంటికి వచ్చి కరోనా వెళ్ళగొడతాడు. కరోనా దెయ్యమా? దేవుని సైన్యంలో ఏమండి అది? దేవుని సైన్యంలో ఉన్నటువంటి వైరస్సా? పురుగా? దేవుని సైన్యంలో ఉన్న అది ఒక వైరస్. అది పంపించాడు యుద్ధానికి. అవసరం లేదు లేరా ఈ బొమ్మ, సరదాగుంటే రాత్రంతా చూసుకోరా, చూడలేకపోతున్నావు. అది అర్థమైందా? ఎందుకు భయపడుతున్నావు? గొర్రెలు వింటాయి నీ స్వరం. అవి ఎక్కడికి వెళ్ళవు. నేను, నా పిల్లలు ఉన్నారు ఆల్రెడీ ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, క్రైస్ట్ చర్చ్. ఈ గొర్రెలు ఎక్కడికి పోవు. పోయేవన్నీ పోయాయి. ఇంక పోవలసినవి ఏమైనా ఉన్నాయంటే పోతే పోరమండి. మీరు జాగ్రత్త పడండి. పోయిన వాళ్ళ గురించి పట్టించుకోకండి. వెతకటానికి వెళ్తే నిన్ను నొక్కేస్తాయి, అక్కడ నిన్ను కరిచేస్తాయి. ఒక కుటుంబంలో కూడా తండ్రి తన పిల్లల మాట, తన పిల్లలు తన మాటను వినేటట్టుగా చేసుకోవాలి. తండ్రి వాళ్ళిష్టం వచ్చినట్టుగా మాట్లాడితే యాక్సెప్ట్ చేయకూడదు తండ్రిగా. నువ్వు నీ డిసిప్లైన్లో బైబుల్ జ్ఞానవరో నీ పిల్లల పెంచు. వాళ్ళండి, వాళ్ళకి ఇండివిజువాలిటీ ఏంటి? జ్ఞానం లేని వాళ్ళు, బుర్రలేని వాళ్ళు, తలతక్కున్నోళ్ళు. మండిపోతాను నేనైతే, నేనైతే మండిపోతాను. నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడప్పుడు గాడి తప్పుతుంటారు, అయినా విడిచిపెట్టేస్తావా? అయినా విడిచిపెట్టేస్తావా? వెతుకుతావు, తీసుకొస్తావు, పడేస్తావు. యాకోబు కుమారులు పరిస్థితి అదే. వాళ్ళని మార్చాలి. యాకోబు ప్రయత్నం ఏంటంటే వాళ్ళని మార్చాలి. యోసేపు ప్రయత్నం ఏంటంటే అన్నలను మార్చాలి. ఈ దేవుని సంకల్పం ఇది. ఆమాందానికి నీ కొడుకుల్లో నేను చంపేస్తానా? ఈ మాట విని యాకోబు ఎంత కలత చెందుతాడో మీరు ఆలోచించండి. కొడుకులను నమ్ముకున్న తండ్రి ఆయన. యాకోబు అంటే పూర్వీకులలో మూడవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని గర్వంగా చెప్పుకున్నాడే, అందులో యాకోబు ఉన్నాడు. అంత గొప్పవాడు యాకోబు. 38వ వచనంలో అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను. ఇతని అన్న చనిపోయెను. ఇతడు మాత్రమే మిగిలియును. మీరు చెప్పిన అబద్ధం, జంతువు చంపేసిందని. నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు బెన్యామీను. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల, ఈయనకు హాని సంభవించిన ఎడల, నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. యాక్సెప్ట్ చేయలేదండి కొడుకులని ఇస్తానన్న. అది ఎలాగ యాక్సెప్ట్ చేస్తాడు? తండ్రిని చంపుకుంటారు రా, ఇంకా నేను ఇవ్వను రా. షిమ్యోని కొడుకు భద్రతలో ఉన్న నా పక్కనున్న నా చిన్న కొడుకు బెన్యామీన్ నేను ఇవ్వను రా. ఈ బెన్యామీన్ నిచ్చిస్తే, అంటే తండ్రి ఏమనుకుంటున్నాడు, చచ్చిపోయాడని. ఒక ఆయన్ని అక్కడ వదిలేశారు తాకట్లాగా. ముందు ఒక ఆయన్ని చచ్చిపోయాడని చెప్పారు. ఎక్కడికి వచ్చేసరికి నన్ను చంపేస్తారా? అమెరికా నన్ను చంపేస్తారా? ఎంత ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడండి. నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయారని చెప్పారు. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, బెన్యామీను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన బెన్యామీను కూడా ఏ మృగమైన ఎత్తుకుపోయిందని మీరు అన్నారు అనుకోండి. నెరసిన వెంట్రుకల గల నన్ను సమాధిలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. సమాధిలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు, సమాధిలోనికి విశ్వాసముతో ఆనందముగా దిగిపోవునట్లు. ఏమండి మంచి చావు కదండి.
నేను వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలరా, నా పిల్లలందరూ బాగున్నారని చూసి నేను వెళ్ళిపోతాను. అందుకే మన పూర్వీకుల్లో వాళ్ళందరూ తను వెళ్ళే ముందు, వాళ్ళ మరణం గురించి చెప్పే ముందు అందరినీ పిల్లలందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాట్ ఎ వండర్ఫుల్ డెత్. ఈ బాధ భరించలేనురా నేను, ఈ బాధ నేను భరించలేను నా పిల్లల గురించి. సమాధిలోనికి నన్ను పంపుతారా, తల పండిపోయిందిరా, నన్ను ఇంకా చంపుతారా మీరు? ఒక తండ్రి ఆలాపన, తన కొడుకుల కోసం ఒక తండ్రి ఆలాపన, దేవుడు చేసిన వాగ్దానం భంగం కలుగుతుందని ఒక తండ్రి ఆలోచన. అందరికీ ఆకాశాన్ని చూపించాడు, సముద్రాన్ని చూపించాడు, ఇస్రాయేలు గురించి మాట్లాడాడు దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకోబులతో. మీ తాతతో ఇది చెప్పాను, మీ నాన్నతో ఇది చెప్పానని యాకోబుతో చెప్పాడు. ఇస్సాకుతో మీ నాన్నతో ఇలాగే చెప్పాను, నీ పట్ల కూడా అదే చేస్తానన్నాడు. అబ్రహాముతో బయటకు రా, ఆకాశాన్ని చూడు, లెక్క పెడతావా నక్షత్రాలు, సముద్ర తీరం నడుచుకురేను లెక్క పెట్టగలవా, నీ సంతానాన్ని ఎలా అభివృద్ధి చెందింప చేస్తాను. ఈ మాటలు మా పూర్వీకుల ముగ్గురులో ఉంది. ఇది అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడిని నడిపించుకున్నట్టుకు నేను సిగ్గుపడను. వాళ్ళు దాన్ని నెరవేర్చడానికి వాళ్ళ బ్రతుకు కాలంలో వాళ్ళు నిలబడిపోయారు. ప్రతి కుటుంబ యజమాని, ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలను శిరసావహించాలి. లోకం కోసం కాక దేవుని కోసం బ్రతికించి, దేవుని కోసం నీ పిల్లలు ఎదగాలని చూడాలి. కానీ ఏమి సంపాదించుకున్నారు, ఏ ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడ విదేశాల్లో సెటిల్ అయ్యారు, ఇలాంటి ముష్టి ఆలోచనలు, దౌర్భాగ్యపు ఆలోచనలు క్రైస్తవ జీవితంలో అస్సలు కనిపించకూడదు. అలాగ కనిపించిన వాళ్ళందరూ నాకు కనబడిపోతున్నారు, నాశనానికి పోయి మార్గంలో పోతున్నారు. నా పిల్లలు మీరు అలా జరగనివ్వకూడదు. గాడ్ బ్లెస్ యూ.